ఫ్రెండ్స్ నీకు ఎవరు లేదా? సో ఇన్స్టాగ్రామ్ నీకు ఎవరైనా నచ్చారా? వాళ్ళతో ఏ విధంగా కమ్యూనికేషన్ చేయాలో అర్థం కావట్లేదా? సో నువ్వు కరెక్ట్ వీడియో ఓపెన్ చేసావు ఫ్రెండ్. దేవుడున్నారా? ఈ వీడియోలో నేను మీ ముందుకి ఇన్స్టాగ్రామ్లో మనకు తెలియనటువంటి పర్సన్ అంటే అన్నోన్ పర్సన్స్తో ఏ విధంగా పులిహోర మిక్స్ చేసుకోవాలి అనే కొన్ని టిప్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు 100% వర్క్ అయితే అవుతాయి ముందు ఖచ్చితంగా అవుతున్నాయన్నమాట. సో అవుతున్నాయి అని ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాను అంటే ఈ టిప్స్ని ఆల్రెడీ నేను ట్రయల్ రన్ అనేటువంటి చేయడం జరిగింది. ఈ ట్రయల్ రన్ అవ్వడం మీద అంటే మా ఫ్రెండ్స్తోనే ట్రయల్ రన్ అయితే చేయించాను. వాళ్ళందరికీ కూడా చాలా మంచి రిజల్ట్ అనేటువంటిది వచ్చింది. అలాగే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసాం. సో ఎక్స్పెరిమెంట్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటి రావడం జరిగింది. సో ఎక్స్పెరిమెంట్స్ అలాగే నేను అప్లై చేసినటువంటి టిప్స్ ఇవన్నీ కలిపి నేను మీ ముందుకి కొన్ని టిప్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అయితే అవబోతున్నాయి. దానికోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ప్రతి చిన్న మాట కూడా చాలా వాల్యూడ్గా అయితే ఉండబోతుంది గాయస్. సో అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్ ద్వారా పొందుతారు ఫ్రెండ్స్. సో వెంటనే మీరు ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. మరి ఆలస్యం చేయకుండా నేను మీ సాయి రెడ్డి, వెల్కమ్ టు మై ఛానల్ టిక్కెటెక్. ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో మీకు ఏ పర్సన్ నచ్చారో ఆ పర్సన్ ప్రొఫైల్ అనేటువంటిది ఓపెన్ చేసుకోండి. సో టిప్ నెంబర్ 1. ఈ టిప్ నెంబర్ 1 వచ్చినప్పటికి ఏంటి అంటే, సో ప్రొఫైల్ ఓపెన్ చేశారు కదా, అక్కడ సో మెనీ పోస్ట్ అనేటువంటి కనిపిస్తాయన్నమాట. లైక్స్ మనకి ఫొటోస్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఇవన్నీ కనిపిస్తాయి. సో కనిపించాక మనం ఏం చేయాలి అంటే ఆ ఫోటో అనేది ఓపెన్ చేయండి గాయస్. వన్ సెకండ్. సో ఫోటో అని చెప్పాను కదా అని చెప్పి రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి ఫొటోస్ ఆ రీల్స్ అలాగే బాగా వైరల్ అయినటువంటి వీడియోస్ వాటిని మీరు ఓపెన్ చేస్తారేమో. ఇలా ఎవడన్నా ఓపెన్ చేస్తాడు, బట్ సంథింగ్ డిఫరెంట్గా మనం ఉండాలి, అప్పుడే మనం వాళ్ళ యొక్క దృష్టిలో అయితే పడతామన్నమాట. దీనికోసం మనం ఏం చేయాలి అంటే అస్సలు వైరల్ కానటువంటి పోస్టులు ఉంటాయి అలాగే రీల్స్ ఉంటాయి ఆ యొక్క కామెంట్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. మీరు వెళ్ళాక ఏం చేస్తారంటే ఆ యొక్క ఫోటో కావచ్చు, ఆ వీడియో కావచ్చు, బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసాక మనకి ఆ పర్సన్ కాదు, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి అంటే ఆ ప్రిమిసెస్లో ఉండేటువంటి సమ్ ఆబ్జెక్ట్స్ అనేటువంటివి బాగుంటాయన్నమాట. సో ఆ ఆబ్జెక్ట్ గురించి మీరు కొంచెం ఇంట్రెస్టింగ్గా కామెంట్ అనేటువంటిది పెట్టండి. సో అప్పుడేమవుతుందంటే ఆ పర్సన్ ఆ కామెంట్ చూడగానే తను కూడా ఒకసారి మళ్ళీ ఆ వీడియో అనేటువంటిది ఓపెన్ చేసుకుంది. ఓపెన్ చేసుకుని రైట్ ఈ ఆబ్జెక్ట్ని బాగా అబ్జర్వ్ చేశాడని చెప్పి వెంటనే మీకేమవుతుంది ఒక రిప్లై అనేటువంటి మీ కామెంట్కి అయితే వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే తన దృష్టిలో మీరు ఒక మంచి ఇంప్రెషన్ అనేటువంటిది పొందుతారన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ ఇంప్రెషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే తను మీ అకౌంట్లోకి వచ్చి మీ ప్రొఫైల్ చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది గాయస్. సో ఫస్ట్ ఇంప్రెషన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా నేను చెప్పినటువంటి ఈ ఫస్ట్ టిప్ని అయితే మీరు మిస్ అయితే చేయకండి గాయస్. సో నెక్స్ట్ వచ్చినప్పటికి సెకండ్ టిప్ ఫ్రెండ్స్, ఈ టిప్ నెంబర్ 2 ఏంటి అంటే, చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా కంటిన్యూషన్గా స్టోరీస్ అనేటువంటి అప్లోడ్ చేస్తూ ఉంటారన్నమాట. సో మనం ఆ స్టోరీ ఖచ్చితంగా రిప్లై అనేటువంటి ఇవ్వాలి. బ్రో ఇది కూడా ఒక టిప్పేనా, మేము ఆత్మహత్య రిప్లై ఇస్తాముగా అని మీరు అనుకుంటారేమో. మహా అయితే మీరు ఏ రిప్లై ఇస్తారు? హే సూపర్, చాలా బాగుంది, అమేజింగ్, ఈ టైప్లో రిప్లై అనేటువంటి ఇస్తారు. అలాగే పక్కన కనిపిస్తున్న పెద్ద హాట్ సింబల్ కూడా గుద్దేస్తారు గాయస్. సో దీనివల్ల మనకి ఇంప్రెషన్ అనేటువంటిది ఆ పర్సన్ మనకి ఏమీ కూడా రాదు. మరి ఏ విధంగా రిప్లై ఇవ్వాలి బ్రో అంటే, గాయస్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తను ఏదన్నా సరే ఒక సాంగ్ ఉన్నటువంటి రీల్ని తన స్టోరీలో పెట్టింది అనుకుందాం. సో మనకి ఆ సాంగ్ మనం వింటాం కదా, విన్నాక ఆ సాంగ్ మీకు కంప్లీట్గా తెలుస్తా అంటే ఫుల్ సాంగ్ మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఒకసారి మీరు యూట్యూబ్లోకి అయితే వెళ్ళి ఆ సాంగ్ మీరు కంప్లీట్గా అయితే వినండి గాయస్. విన్నాక మనకి ఆ సాంగ్లో చాలా ఇంపార్టెంట్ లైన్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. ఆ లైన్స్లో ఒక ఇంపార్టెంట్ లైన్ తీసుకొచ్చి తను ఏదైతే స్టోరీ పెట్టుకుందో ఆ స్టోరీ రిప్లైలో ఏం చేస్తారంటే ఆ లైన్ అనేటువంటి మెన్షన్ చేయండి, టైప్ చేయండి, పర్లా కష్టమైనా సరే తప్పదు. మెన్షన్ చేసి హే ఆ ఇప్పుడు పెట్టినటువంటి ఏదైతే మనకి స్టోరీ ఉందో ఆ స్టోరీ చాలా బాగుంది, ఈ లైన్ కూడా ఒక్కసారి విను, ఇది కూడా ఇంకా నీకు బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను అనేది తను మీరు ఆస్కింగ్ చేయండి. అంటే మాట్లాడడానికి ఒక అవకాశం అనేది మీరు క్రియేట్ చేయాలి అక్కడ. సో క్రియేట్ చేయగానే ఏమవుతుందంటే, సో ఖచ్చితంగా తనకు ఫ్రీ ఉన్న టైంలో ఏం చేస్తారు ఆ పర్సన్ మెసేజ్ అనేది ఓపెన్ చేసుకుంటారు ఇన్బాక్స్లోని. సో మీరు పెట్టినటువంటి కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్ ఒకసారి చదువుతారనమాట, ఏంటి ఎంత బాగుంటుందా ఈ లైన్ అనేసి ఏం చేస్తారు అంటే ఒకసారి వాళ్ళకి తెలిస్తే ఓకే, తెలియకపోతే వాళ్ళు కూడా యూట్యూబ్లోకి వెళ్తారు, చూస్తారు, చూసి వాళ్ళకు కూడా లైన్ బాగా నచ్చింది అనుకోండి, వెంటనే మీకేం చేస్తారంటే ఒక రిప్లై అనేటువంటి ఇస్తారన్నమాట. ఇక్కడ నుండి మనకు కన్వర్జేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుందన్నమాట. ఏ విధంగా ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి అనేది టిప్ నెంబర్ 3. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఫ్రెండ్స్ మనలో చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే, మనకి రిప్లై ఏదైతే ఉందో రిప్లై రాగానే మనం హాయ్ హలో అని పెడతాం. సో మనకి రిప్లై కూడా రాదు, మళ్ళీ ఏం చేస్తాం, హే నాతో మాట్లాడవా ప్లీజ్, నాతో మాట్లాడు 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 అని చెప్పి మామూలుగా కాదు ఫుల్గా రాడ్ వేసేస్తాం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వీఆర్ సింగిల్స్. సో మనం గట్టిగా రాడ్ వేస్తాం. సో తను ఏమనుకుంటుందంటే, ఈడెవడరా ఇప్పుడు అమ్మాయిలతో మాట్లాడలేదేమో నసగాల్లో ఉన్నాడరా అని చెప్పేసి మనల్ని అయితే చాలా లైట్ అయితే తీసుకుంటుంది గాయస్. సో దీనివల్ల మనకి
ముందు మనం చేసినటువంటి ఏదో టిప్స్ ఉన్నాయో అవన్నీ కూడా వృధా అయితే అయిపోతాయి. మరి ఏ విధంగా మాట్లాడాలి బ్రో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేనే ఉన్నాను కదా, సో నేను ఏ విధంగా మాట్లాడతా, హాయ్ నా పేరు సాయి రెడ్డి, మీలాంటి సెలబ్రిటీ నాకు మెసేజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది, అసలు అమ్మలేకపోతున్నా, అన్బిలీవబుల్, థ్యాంక్స్ ఫర్ మెసేజ్ మీ అనేది పెడతా. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, మీరు సెలబ్రిటీ అనేటువంటి ఒక హుక్లను అయితే యూజ్ చేసుకున్నా. దీనివల్ల ఏమవుతుందంటే, తను నాతో మాట్లాడడానికి ఒక మంచి అవకాశం అనేటువంటి క్రియేట్ చేసిందనమాట. సో తను ఏం చేస్తుంది అంటే, చూడండి ఇక్కడ 2 టైప్స్ ఉంటారు. ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని వాళ్ళు డిక్రీజ్ చేసుకునేటువంటి పర్సన్స్, వాళ్ళు ఏమంటారు, హే నేనేం సెలబ్రిటీ అనేం కాదండి, మరి మీరు అంతలా మాట్లాడక్కర్లేదండి అంటారు. సో మనం అలా అంటారంటే, మీరు చూడండి ఆ వీడియోస్ అంత బాగున్నాయి, ఇది అంత బాగున్నాయి, మీరు సెలబ్రిటీ అనే బాబు, నేను మీ పెద్ద ఫ్యాన్ అని చెప్పి మనం పులిహోర అనేటువంటి బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇదే టాపిక్ మీద. సో సెకండ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారంటే, థ్యాంక్స్ అండి, నేను సెలబ్రిటీ అవ్వాలని కోరుకుంటున్నారు కదా, సో ఖచ్చితంగా సెలబ్రిటీ అవుతాను అని చెప్పి అంటారు. మనం ఇక్కడ నుండి మళ్ళీ వాళ్ళతో ఇదే టాపిక్ మీద పులిహోర అయితే కలుపుకోవచ్చు, మీరు సెలబ్రేట్ అయ్యాక మమ్మల్ని కొంచెం గుర్తుపెట్టుకోండి అని చెప్పి మనం ఈ టైప్లో పులిహోర అనేది మనం మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ టైప్లో మనం చాలా ఫన్నీగా, లాయల్గా, అలాగే మెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంట్రెస్టింగ్ అయితే మాట్లాడాలి. వీటన్నిటితోనే పాటు ఖచ్చితంగా మనం చాలా జెన్యున్గా అయితే ఉండాలన్నమాట, ఎక్కడక్కడ ఫేక్గా అయితే ఉండకూడదు. మెయిన్ గర్ల్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఫేక్గా ఉన్నామా చాలా సింపుల్గా ఐడెంటిఫై అయితే చేస్తారు అన్నమాట. వాళ్ళకు ఉండేటువంటి పవర్ ఎటువంటిది, ఫేక్గా ఉండి చాలా సింపుల్గా ఐడెంటిఫై చేస్తారు, వెంటనే మనల్ని అయితే ఇగ్నోర్ చేస్తారు, తర్వాత మళ్ళీ దేకను కూడా దేకనమాట. సో మనం చాలా ఫన్నీగా ఉండాలి. అలా కన్వర్ట్ చేసిన మధ్యలో మనం కొంచెం ఫన్నీ ఫలిగా చిన్న చిన్న ఏదైతే మన చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి అన్నమాట, ఆ చిన్న చిన్న మూమెంట్స్ డైలాగ్స్ అనేటువంటి వేస్తూ ఉండాలన్నమాట. అది కూడా ఫన్నీ వేలో మాత్రమే ఉండాలి. అంతే తప్ప హా ఓకే ఇటువంటి పనికి మాలి వర్డ్స్ అనేటువంటి యూజ్ చేసాము అంటే వాళ్ళు ఎంఏడి పెద్ద ఏదో విషయమేమీ లేదురా, అంత సోదిగాడు, వీడితో మాట్లాడిన వేస్ట్ అనేసి మనతో సరిగా కన్వర్ట్ చేసిన కూడా చేయరు గాయస్. ఇది మాట. నెక్స్ట్ వచ్చినప్పటికి టిప్ నెంబర్ 4, షేర్ రీల్స్ అండ్ మీమ్స్. ఫ్రెండ్స్ మనం డైలీ రోజుకి కనీసం ఒక 5-6 గంటల పైనగానే మనం ఇన్స్టాగ్రామ్లో అయితే గడుపుతూ ఉంటాం, అది కూడా రీల్స్ అండ్ మీమ్స్ చూస్తానే అవునా కదా. సో అందులో మనకి తనతో మనం కన్వర్జేషన్ చేసినప్పుడు తన ఇష్టాల గురించి, తన అభిప్రాయాల గురించి మనకి కొంచెం మనసు క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. సో తనకు నచ్చినటువంటి ఏదైతే మన రీల్స్ కనిపిస్తాయో ఆ రీల్స్ని మనం తనకు షేర్ చేయాలి, అలాగే మనం మీమ్స్ కూడా షేర్ చేయాలి. షేర్ చేయమన్నాను కదా అని చెప్పి ఒక యుద్ధంలాగానే టపా 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 షేర్ చేస్తున్నారు అనుకో, ఊరే బాబు నీ దండవరా బాబు వెళ్ళిపోరా ఎక్కడ నుండి అని చెప్పేస్తుంది అన్నమాట ఆ పర్సన్. సో అలా కాకుండా జస్ట్ మీరు ఒకటో రెండో మీమ్స్ లేదా ఒకటో రెండో రీల్స్ ఇటువంటి షేర్ చేయండి. షేర్ చేసాక ఆ పర్సన్ చూసి ఏ చాలా ఫన్నీగా ఉంది అంటుంది. సో అక్కడ మన రీల్లో ఏదైతే ఉందో టాపిక్, ఆ టాపిక్ మీద మనం కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంట్రోవర్ట్స్కి ఎక్స్ట్రావర్ట్స్కి డిఫరెంట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇంట్రోవర్ట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రతి దశలో పెంట పెంట చేసుకోవడం కోసం హా అవునా సరే అంటారు. అదే ఎక్స్ట్రావర్ట్స్ వచ్చినప్పటికీ ప్రతి దశలోనే కూడా కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ వీళ్ళిద్దరికి తేడా. సో గైస్ మీరు ఎవరైనా ఇంట్రోవర్ట్స్ ఉంటే కనుక సో ఖచ్చితంగా ప్రతి దశలోనే కూడా మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అంతే తప్ప మీరు అన్నారనుకో ఏమీ ఉండదు బ్రో, అందుగురించే చెప్తున్నా, ఈ టిప్ అందుకోసమే పెట్టా, రీల్స్ని మీమ్స్ని మీరు షేర్ చేయండి, అవి కూడా మంచి మంచిగా షేర్ చేయండి. అంతే తప్ప వాళ్ళ గారికి అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా షేర్ చేయకండి, ఎందుకంటే మీ మీద ఉన్నటువంటి మంచి ఇంప్రెషన్ మొత్తం కోల్పోతారు కాబట్టి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5. ఈ టిప్ నెంబర్ 5 ఏంటంటే గైస్, ఫాస్ట్ రియాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ తను ఏదన్నా సరే ఒక స్టోరీ కానీ లేదా ఒక రీల్ కానీ పెట్టగానే ఫస్ట్ రియాక్షన్ మీదే అవ్వాలన్నమాట. అంటే లైక్ కావచ్చు, కామెంట్ కావచ్చు, లేదా స్టోరీకి రిప్లై కావచ్చు, అది ఫస్ట్ మీరే ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, సో తనకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు లేదా తన వీడియోస్కి మీరు ఎక్కువ ఇష్టపడుతున్నారు అని చెప్పి తనకి ఒక మంచి ఇంప్రెషన్ అనేటువంటి క్రియేట్ అవుతుందన్నమాట. అలాగే మీరు తనతో చాట్ చేస్తున్నప్పుడు మీరు వెంటనే రిప్లైస్ అనేటువంటి ఇస్తూ ఉండనమాట. అంతే తప్ప వేరే వాళ్ళతో చాట్ చేస్తా, తనతో చాట్ చేస్తా ఇలాగా షిఫ్ట్ అవుతూ ఉన్నారు అంటే సో తనకు అర్థమైపోతుంది వీడు వేరే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నాడు అలాగే నాతో కూడా మాట్లాడుతున్నాడు అని. సో అలా కాకుండా మీరు వెంటనే మెసేజ్ టు మెసేజ్ అనేటువంటి కమ్యూనికేషన్ చేస్తూ ఉండండి. ఎప్పుడు కూడా మీరు ఫాస్ట్గానే ఉండాలి తప్ప స్లోగా డిలేగా ఉన్నారంటే సో తనకి తన మీరు లైట్ తీసుకుంటున్నారు అనేటువంటి భావన అయితే వస్తుందన్నమాట. సో ఎప్పుడు కూడా ఇలాగైతే రానివ్వు, కానీ ఫాస్ట్గానే మీరు రిప్లైస్ కానీ లేదా ఫాస్ట్గానే రియాక్షన్ అయితే ఇస్తూ ఉండనమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 6, మీరు ఏం చేస్తున్నా సరే సెల్ఫీ తీసి అయితే పంపాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నారు, వెళ్తున్నప్పుడు మీరు ఎలా పిక్స్ తీసుకుంటారు కదా, ఆ పిక్స్తో పాటుగా ఆ లొకేషన్ కూడా మీరు పిక్స్ అయితే తీయన్నమాట. అదేవిధంగా మీరు సరదాగా మీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నప్పుడు కూడా మీరు పిక్స్ అయితే తీయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీమార్ట్కి వెళ్ళారనుకుందాం, డీమార్ట్కి వెళ్తున్నప్పుడు ఆ డీమార్ట్లో అయితే పిక్స్ తీయండి, లేదా సమ్ ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అనేటువంటి కనిపిస్తాం అంటమాట, వాటిని మీరు పిక్స్ తీసి తనకైతే పంపండి. ఇలా ఎందుకు పంపమంటున్నానంటే ఒకనొక టైంలో మనకి ఏంటంటే కమ్యూనికేషన్ చేయడానికి ఎటువంటి కంటెంట్ కూడా దొరకదు అన్నమాట. అప్పుడు మనం చాలా సఫర్ అయితే అవుతామన్నమాట, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు.
అప్పుడు మీరు పంపించినటువంటి పిక్స్ ఏదైతే ఉన్నాయో ఈ పిక్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి అన్నమాట. ఈ పిక్స్ గురించి మనం కన్వర్ట్ చేసిన అనేటువంటి స్టార్ట్ చేయొచ్చు, అంటే ఈ పిక్స్ మీద కంటెంట్ అనేటువంటి క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రతి దశలోని కూడా మనం చేసేటువంటి ప్రతి పని కూడా మనకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అన్నమాట, అవ్వకుండా అయితే ఏది ఉండదు గాయస్. నెక్స్ట్ టిప్ నెంబర్ 7. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలి అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, తన హ్యాపీనెస్ గురించి, తన సాడ్నెస్ గురించి, తన పాస్ట్ గురించి, తను ఏ సమయంలో ఎక్కువ హ్యాపీగా ఉంది, ఏ సమయంలో ఎక్కువ సాడ్గా ఉంది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరైతే తెలుసుకోవాలన్నమాట. అలాగే మీ గురించి కూడా మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తనతో షేర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎక్కడ కూడా మీరు ఏ టాపిక్ కూడా హైడ్ అయితే చేయకండి గాయస్. సో సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి, అవి మినహా ప్రతి టాపిక్ కూడా ఒకళ్ళ గురించి ఒకళ్ళు అయితే బాగా తెలుసుకోండి. మీ అభిప్రాయాలు, రుచులు అన్నీ కూడా ఈ యొక్క స్టేజ్లోనే కలుస్తాయన్నమాట. అంతే తప్ప మీరు ఏమైనా సరే దాచుకున్నారు, కొన్ని చెప్పకుండా మీరు ఆపేసుకున్నారంటే అది మీకు చాలా బ్యాడ్ అనేటువంటిది ఉంటుంది. మీకు ఒకవేళ పాస్ట్లో ఏమైనా ఎక్స్ అయినా ఉంటే ఆ ఎక్స్ గురించి కూడా చెప్పేసుకోండి, ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఏది కూడా ఈ యొక్క స్టేజ్లో అయితే దాయకండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క మనసులు కలిసేటువంటి స్టేజ్ అన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 8. షేర్ యువర్ ఫోన్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, షేర్ యువర్ ఫోన్ నెంబర్, నాట్ టేక్ దట్ నెంబర్. సో గాయస్ ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో మనం వాళ్ళతో కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందన్నమాట. తెలిసినప్పుడు ఇక్కడ మనం టైట్గా ఏం చేయాలి అంటే, సో ఇది నా నెంబర్, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే నాకు అయితే కాంటాక్ట్ చేయి, ఎనీ టైం నేను నీకు అవైలబుల్గా ఉంటాను అనేది మనం చెప్పాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన ఫోన్ నెంబర్ మాత్రమే ఇస్తల్లా, మనం ఒక భరోసా అనేటువంటి క్రియేట్ చేస్తున్నమాట. మన ఫోన్ నెంబర్తో పాటు నెంబర్ ప్రతి ఒక్క వ్యక్తి ఇస్తాడు, కాకపోతే భరోసా కూడా ఇచ్చిన వాడే రియల్ లవర్. ఓకే గాయస్. సో మీరైతే వాళ్ళ ఫోన్ నెంబర్తో పాటుగా భరోసా కూడా యాడ్ చేసి అయితే ఇవ్వండి. ఇచ్చాక మీరేం చేయాలి అంటే, నేను నీకు నెంబర్ ఇచ్చాను కదా, సో నాకు ఫోన్ చేయి, నాకు వాట్సాప్ చేయి, నాకు మెసేజ్ చేయి అనేది అడగండి గాయస్. ఎప్పుడైతే ఆ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారో, లేదా మీ వాట్సాప్ చేస్తారో, మీకు కాల్ చేస్తారో, అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి. ఏమో వాళ్ళకు కూడా ఉంటుంది కదా సర్ప్రైజ్ ఇవ్వాలనేసి. సో మీరైతే వెయిట్ చేయండి, అంతే తప్ప మీరైతే వాళ్ళని ప్రెజర్ అనేటువంటిది ఇవ్వకండి గాయస్. ప్రెజర్ అవ్వడానికి వాళ్ళేమి ప్రెజర్ కుక్కర్ కాదు కదా, ఎక్కువ ప్రెజర్ కుక్కర్ వస్తే కుక్కరే పేలిపోద్ది ఆల్ లెంత్ ఆఫ్టర్ ఆల్. సో ఎక్కడ కూడా ప్రెజర్ అయితే ఇవ్వకండి, వాళ్ళ దగ్గర మీకు ఆన్సర్ వచ్చే వరకు వెయిట్ అయితే చేసి, ఏది ఏదైతే స్టేజ్లో ఉన్నారో, అంటే ఇన్స్టాగ్రామ్ స్టేజ్ ఉన్నారు కదా, ఆ ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ కాల్స్ అనేటువంటి చేసుకుంటూ ఉండండి. అది రోజు ఏదో ఒక రోజు అయితే మీకు ఖచ్చితంగా కాల్ అనేటువంటిది వస్తుంది. ఇంక కాల్ వచ్చాక ఏముందబ్బా, ఆల్రెడీ పులిహార స్టేజెస్ అన్ని కంప్లీట్ అయిపోయి హ్యాపీగా మీరైతే ఒకటైపోతారు గాయస్. సో ఓకేనా గాయస్, ఇదేమాట ఈ వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియో మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా సింగిల్గా ఉన్న వాళ్ళందరూ కూడా మింగిల్స్ అయితే అవుతారు కదా మన వీడియో చూసుకొని. సో ఇది అలాగే, ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సో ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్ ద్వారా అయితే పొందుతారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియో వచ్చినప్పటికి గర్ల్స్తో మనం ఏ విధంగా మాట్లాడాలి, అంటే లాయల్ లాయల్ అని చెప్తున్నాం కదా, అసలు లాయల్ అంటే ఏంటి, అసలు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చాట్ చేస్తే బోర్ కొట్టదు అనే టాపిక్ నేను మీ ముందుగా తీసుకురాబోతున్నాను గాయస్. సో ఈ టాపిక్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. సో మీకే డౌట్స్ ఉన్నా సరే కింద కనిపిస్తుంది మన ఇన్స్టాగ్రామ్ ఐడీలో అయితే మీరు కాంటాక్ట్ చేయండి గాయస్. సో మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, దిస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.